హాయ్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ద లాస్ట్ ఆఫ్ పార్ట్ త్రీ మీరు ఇంతకు ముందు పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే వెళ్లి ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియో ని చూడండి అప్పుడే కథలో ఏం జరుగుతుంది నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫంగల్ పారాసైట్ వల్ల మొత్తం ప్రపంచం నాశనం అయిపోతూ ఉంటుంది ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు ప్రపంచం ఎంత దారుణంగా మారిపోయిందో మనం చేయడం చూసేశాము ఇంతకు ముందు టెస్ జోయల్ ని ఎలీని కాపాడడం కోసం తనకి తానుగా బ్లాస్ట్ చేసుకొని చనిపోతుంది జోయల్ తన బ్రదర్ టామీని వెతకాలి అనుకుంటాడు తను ఇప్పుడు తనకి దూరంగా ఉండడం వల్ల తన దగ్గరికి వెళ్తే ఏలీని ఏ ప్లేస్ కు తీసుకువెళ్తే సేఫ్ గా ఉంటుందో చెబుతాడు అనుకుంటాడు ఇంతకు ముందు జోయల్ ఇంకా టెస్ ఇద్దరు కలిసి స్టేట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు కానీ ఆ లోపే టెస్ట్ చనిపోవడంతో మొత్తం మొత్తం మారిపోతుంది ఇప్పుడు ఏలీని జోయల్ సేఫ్ ప్లేస్ కి తీసుకు అనుకుంటాడు తర్వాత మనకి జోయల్ ఇంకా ఏలీ కనిపిస్తారు వీళ్ళు బాస్టన్ నుంచి పది కిలోమీటర్ల దూరం వచ్చేస్తారు అలా ఒక అడవిలోకి వచ్చిన తర్వాత జోయల్ ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు టెస్ట్ చనిపోయింది అని అలా ఒక్కడే జోయల్ నది పక్కన కూర్చొని చాలా బాధపడతాడు తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఏలీ దగ్గరికి వస్తాడు ఇప్పుడు ఏలీ అనుకుంటుంది తన వల్లే టెస్ట్ చనిపోయిందని జోయల్ అనుకుంటున్నాడు అని అందుకే మొహమాటం లేకుండా జోయల్ తో అంటుంది టెస్ట్ తన వల్ల చనిపోవడం లేదు మిమ్మల్ని నేను అడగలేదు నన్ను కాపాడి సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్లమని మీకు బ్యాటరీ కావాలి కాబట్టి మీరు ఒప్పందం చేసుకున్నారు అంతేకాని ఇందులో నా తప్పేం లేదు నా వల్ల టెస్ట్ చనిపోలేదు అంటుంది ఇప్పుడు ఏలీ చెప్పింది కూడా కరెక్టే ఇందులో ఎవరి తప్పు లేదు ఎవరన్నా ఒకరు ప్రాణాలతో బయటపడాలంటే ఇంకొకరు రిస్క్ తీసుకోక తప్పదు అదే టెస్ట్ చేసింది అలా కొంతసేపటి తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఎందుకంటే రాత్రి అవుతుంది రాత్రి అయితే అడవిలో ఏదైనా ప్రమాదం రావచ్చు అందుకే సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలి అని అక్కడ నుంచి బయలుదేరుతారు అప్పుడే ఎలీ జోయల్ తో అంటుంది నేను ఇంతవరకు అడవిని చూడలేదు అని ఇది కూడా నిజమే ఎందుకంటే ఏలీ మొదటిసారిగా ఆ క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది అప్పుడే జోయల్ అంటాడు మనం ఐదు గంటల పాటు నాన్ స్టాప్ గా నడవాలి అని అలా కొంత దూరం రాగానే వీళ్ళకి ఒక గ్యాస్ స్టేషన్ కనిపిస్తుంది అలా ఇద్దరు ఆ గ్యాస్ స్టేషన్ లోకి రాగానే జోయల్ ఇక్కడ నుంచి కొన్ని సామాన్లను తీసుకుందాం అంటాడు దీని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మీరు మరీ మరీ గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ఈ ప్లేస్ లకి జోయల్ ముందే వచ్చి ఉంటాడు ఎందుకంటే గడిచిన ఇరవై ఏళ్లలో తను చాలా సార్లు స్మగ్లింగ్ చేశాడు అది కూడా తెస్తో తో కలిసి అందుకే ఇక్కడ ఉన్న ప్లేస్ లన్నీ తనకి చాలా బాగా తెలుసు కానీ ఏలి మాత్రం ఫస్ట్ టైం క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది అలా ఇద్దరు ఆ గ్యాస్ స్టేషన్ లోకి వచ్చిన తర్వాత ఏలీ చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే తనకి ఒక దగ్గర బేస్మెంట్ లోకి వెళ్లడానికి దారి కనిపిస్తుంది ఇక్కడ జోయల్ తనకి కావాల్సిన సామాన్ తీసుకుంటూ ఉంటాడు పాప మాత్రం జోయల్ కి ఒక్క మాట కూడా చెప్పకుండా తను ఒక్కతే అలా ఏలి ఆ బేస్మెంట్ లో చుట్టూ చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా తనకి ఇన్ఫెక్టెడ్ అయిన వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏలి చాలా భయపడుతుంది కానీ కొంతసేపు అదే పనిగా చూసిన తర్వాత తనకి అర్థమవుతుంది ఆ ఇన్ఫెక్టెడ్ అయిన వ్యక్తిపై వాల్ పడిపోయింది అని అందుకే తను ఎక్కడికి కదలలేడు వాని చూస్తుంటే ఇక్కడ చాలా ఏలుగా ఉన్నట్టు తెలుస్తుంది కానీ వాడి ప్రాణాలు పోకుండా ఫంగల్ అయితే కాపాడి ఉంటుంది అప్పుడే ఎలి ఆ ఇన్ఫెక్టెడ్ అయిన వాడి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న కత్తిని తీసి వాడి ఫేస్ పై కాటు పెడుతుంది ఆ తర్వాత వాడిని చంపేస్తుంది పాప చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ చాలా ధైర్యవంతురాలు అలా చంపుతున్నప్పుడు వాడు గట్టిగా అరవడంతో బయట ఉన్న జోయల్ కూడా ఆ సౌండ్ వినిపిస్తుంది దాంతో జోయల్ పాపకి ఏదైనా అయ్యిందేమో అనుకుంటాడు అలా వెంటనే తను కూడా బేస్మెంట్ లోకి రావడానికి వస్తుంది ఉంటాడు కానీ అప్పుడే ఏలీ కింద ఉన్న వాడిని చంపేసి ఏమి తెలియనట్టు నార్మల్ గా పైకి వచ్చేస్తుంది ఏలిని చూడగానే జోయల్ కూడా నార్మల్ అయ్యి అలా అక్కడ ఉన్న కొన్ని వస్తువుల్ని తీసుకొని తన దగ్గర ఉన్న గన్ని అక్కడే వదిలేస్తాడు ఎందుకంటే ఆ గన్ లో బుల్లెట్లు లేవు కాబట్టి ఏలీ మాత్రం బేస్మెంట్ లో చూసిన దాని గురించి ఒక్క విషయం కూడా జోయల్ తో చెప్పదు తర్వాత ఇద్దరు ఆ గ్యాస్ స్టేషన్ నుంచి బయలుదేరుతారు కొంత దూరం వచ్చిన తర్వాత కి క్రాష్ అయిన ప్లేన్ కనిపిస్తుంది ఆ ప్లేన్ ని చూసి తను జోయల్ తో అంటుంది ఈ వైరస్ ఎలా స్టార్ట్ అయింది అంతా ఒకే రోజులో జరిగిందా అంటే నా ఉద్దేశం ఈ ప్లేన్ క్రాష్ అవ్వడం కార్లు యాక్సిడెంట్ అవ్వడం మనుషులు చనిపోవడం జోంబీస్ గా మారడం ఇలా అన్ని ఒకే రోజులో జరిగాయా అంటుంది నాకు తెలిసి ఈ వైరస్ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయి ఉంటుంది కదా దానికి కారణం కోతయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటుంది అప్పుడు జోయల్ ఇవి కోతుల నుంచి కాదు అసలు ఎలా ఈ వైరస్ వచ్చిందో ఎవ్వరికి తెలీదు కానీ కొంతమంది మాత్రం ఒకదాన్ని బాగా నమ్ముతారు అదేంటంటే ఈ ఫంగల్ పారాసైట్ కి ప్రాణం రావడానికి కాడ కారణం అని ఈ కాడిసప్ అనేది మనుషులు రోజు వాడే ఐటమ్స్ లో ఉంటుంది అంటే షుగర్ గోధుమ పిండి అలాంటి వాటిపై ఉంటుంది అలా వాటి ద్వారానే ఈ వైరస్ మనుషుల్లోకి వెళ్ళింది దాంతో మనుషులు మ్యూటేట్ అయ్యి ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుని మొత్తం ప్రపంచమే ఇప్పుడు నాశనం అయిపోయింది అంటాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత జోయల్ ఏలీతో అంటాడు మనం ఇక నుంచి అడవి మధ్యలోంచి వెళ్ళాలి నేను అనుకునేది ఏంటంటే దారి మధ్యలో కొన్ని భయంకరమైన సంఘటనలు కనిపిస్తాయి నువ్వు వాటిని చూసే జరుచుకుంటావు అందుకే మనం వేరే దారి నుంచి వెళ్దాం అంటాడు కాని పాప మాత్రం అస్సలు వినదు అది ఏదైనా సరే నేను చూస్తాను అంటుంది అలా ఇద్దరు అక్కడ నుంచి కొంత దూరం వచ్చిన తర్వాత జోయల్ తనకి మనిషి తలని చూపిస్తాడు అప్పుడే జోయల్ ఏలీతో అంటాడు ఇక్కడ చనిపోయిన తనకి ఎలాంటి వైరస్ లేదు తనని క్వారంటైన్ సెంటర్ కి తీసుకువెళ్తామని నమ్మించి అక్కడ నుంచి తీసుకువస్తూ మధ్యలో చంపేశారు ఇలాగే చాలా మందిని చంపేశారు ఎందుకంటే అన్ని క్వారంటైన్ సెంటర్స్ ఫుల్ అయిపోయాయి మనుషులను పెట్టడానికి ప్లేస్ లేదు అందుకే కొత్తగా ఎవరైనా క్వారంటీ సెంటర్ లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని ఇలాగే చంపేస్తున్నారు అంటాడు తర్వాత చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తాడు అంటే ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్తుంది స్టోరీ ఇప్పటికి వైరస్ మొత్తం ప్రపంచంలో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది ఇక్కడే మనకి లింకన్ టౌన్ ని చూపిస్తారు అప్పుడే మిలిటరీ వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ క్వారంటైన్ సెంటర్ కి తీసుకువెళ్తూ ఉంటారు అలా అందర్ని సేఫ్ గా క్వారంటైన్ తీసుకు చెప్పి కొంత దూరం వచ్చాక మిలిటరీ వాళ్ళు అందరినీ చంపేస్తారు ఇంతకు ముందు లింకన్ టౌన్ లో ఒక్కరిని కూడా వదలకుండా ఇల్లు మొత్తం ఖాళీ చేసి అందరినీ తీసుకొచ్చి ఉంటారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ లింకన్ టౌన్ లో ఒక్కడు మాత్రం ప్రాణాలతో ఉంటాడు అతను మిలిటరీ వాళ్ళ కంట పడకుండా ఇంట్లోనే దాచిపెట్టుకుంటాడు అలాగే తనకి బాగా తెలుసు మిలిటరీ వాళ్ళని అస్సలు నమ్మకూడదు అని వాళ్ళపై నమ్మకం పెట్టుకోకుండా తను వాళ్ళ కంట పడకుండా బేస్మెంట్ లో దాక్కుంటాడు ఇప్పుడు తన ఉన్న ప్లేస్ లో తనకి బతకడానికి కావలసిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అలాగే తన గన్స్ కూడా ఉంటాయి దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇతను ముందు నుంచే ముందు జాగ్రత్తతో అన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అలాగే మిలిటరీ వాళ్ళు వెళ్లిపోవడం కూడా తను సిసి టీవీ లో మొత్తం బేస్మెంట్ లో కూర్చొని చూస్తూ ఉంటాడు కొంతసేపటికి వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత అతను బయటకు వస్తాడు ఇతని పేరు బిల్ అలా బిల్ బయటికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను ఇప్పుడు ఈ టౌన్ మొత్తానికే ఓనర్ అయిపోతాడు ఎందుకంటే ఈ టౌన్ లో ఎవ్వరు లేరు ఎవ్వరు ఈ టౌన్ లోకి కూడా రారు తను ఒక్కడే ప్రాణాలతో ఉన్నది ఇక తర్వాత నుంచి బిల్ తనకి బతకడానికి కావలసిన మొత్తం సామాన్ జమ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు వెంటనే తను సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్లి అక్కడ తనకి బతకడానికి కావలసిన మొత్తం ఐటమ్స్ ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు తనకి అడిగే లేడు కాబట్టి అన్ని తన దగ్గర సేఫ్ గా పెట్టుకోవాలి అనుకుంటాడు అలాగే తన చుట్టూ కూడా సేఫ్ గా ఉంచుకోవడానికి ఫెన్స్ వేస్తాడు కరెంట్ షాక్ పెడతాడు అలాగే ట్రాప్స్ ను కూడా ఏర్పాటు చేస్తాడు ఎంతలా తను రెడీ చేసుకుంటాడు అంటే కొన్ని సంవత్సరాల వరకు తను ప్రాణాలతోటే సేఫ్ గా ఉండేలా చేసుకుంటాడు అలా బిల్ నాలుగు సంవత్సరాల పాటు యాప్ గడుపుతాడు కానీ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు తన ఇంటి దగ్గరికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు మనోడు ఏర్పాటు చేసిన ట్రాప్ల వల్ల బిల్ ఏం చేయకుండానే ఆ ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళు చనిపోతారు అలా ఒక రోజు బిల్ పని ఉన్నప్పుడు సడన్ గా తనకి బయట నుంచి అలారం వినిపిస్తుంది అంటే దీని అర్థం ఎవరో తను ఏర్పాటు చేసిన ట్రాప్ లో ఇరుక్కున్నారు అని అలా వెంటనే బిల్ గన్ తీసుకుని ఆ ట్రాప్ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఒక మనిషి ఆ ట్రాప్ లో ఇరుక్కుపోయి ఉంటాడు ఇతనికి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు అప్పుడే బిల్ నువ్వు బాస్టన్ వైపు వెళ్లిపో ఇక్కడికి మాత్రం అస్సలు రాకు అని బాస్టన్ వెళ్లే దారిని తనకి చూపిస్తాడు ఇతని పేరు ఫ్రాంక్ అప్పుడే ఫ్రాంక్ అంటాడు మేము మొత్తం పది మంది వచ్చాం కానీ అందరూ చనిపోయారు నేను ఒక్కనే ప్రాణాలతో ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బాస్టన్ లో ఉన్న క్వారంటైన్ సెంటర్ దగ్గరికి వెళ్లాలనుకుంటున్నాను ఆ దారిని నాకు చెప్తావా అంటాడు అప్పుడే బిల్ తనకి ఇన్ఫెక్షన్ ఉందో లేదో మిషన్ ని తీసుకువెళ్లి టెస్ట్ చేస్తాడు దాంతో తనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తెలుస్తుంది అప్పుడే బిల్ ఇక నువ్వు వెనక్కి వెళ్లిపోవచ్చు అంటాడు దానికి ఫ్రాంక్ నేను రెండు రోజుల నుంచి ఏమి తినలేదు ఏదైనా ఫుడ్ ఉంటే నాకు ఇస్తావా అంటాడు కానీ బిల్ మాత్రం నాతో ఎలాంటి ఫుడ్ లేదు నువ్వు వెంటనే ఇక నుంచి దొబ్బే అంటాడు ఒకవేళ నిన్ను నా ఇంటికి తీసుకు నీకు ఫుడ్ పెట్టానంటే తర్వాత నువ్వు ఇంకా చాలా మందిని ఇక్కడికి తీసుకువస్తావు అంటాడు కానీ ఫ్రాంక్ మాత్రం చాలా రిక్వెస్ట్ చేస్తాడు బాగా ఆకలి ఉంది కొంచెం ఏదైనా ఫుడ్ పెట్టు నేను ఎవ్వరికి చెప్పను అంటాడు దాంతో బిల్ తనని వెంటనే ఇంటికి తీసుకు వెళ్లి తినడానికి ఫుడ్ పెడతాడు వేసుకోవడానికి బట్టలు కూడా ఇస్తాడు అప్పుడే ఫ్రాంక్ బిల్ తో చాలా విషయాలు మాట్లాడతాడు అలా తన మాట్లాడే మాటలు చూస్తుంటే బిల్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు అలా ఫుడ్ తిన్న తర్వాత ఫ్రాంక్ అక్కడ ఉన్న పియానో ని తీసుకుని వెంటనే అక్కడికి వెళ్లి దాని వాయిస్తూ ఉంటాడు కాని మనోడు దరిద్రంగా పాడడంతో వెంటనే బిల్ అక్కడికి వెళ్లి తనకి ఇష్టమైన సాంగ్ ని పియానో ని ప్లే చేస్తూ అద్భుతంగా పాడతాడు అలా బిల్ అంత అద్భుతంగా పాడడంతో ఫ్రాంక్ తన దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి ఎవరు అంటాడు కానీ బిల్ మాత్రం అమ్మాయి లేదు తొక్క లేదు అంటాడు ఇక్కడ మనకి ఇంకో విషయం తెలుస్తుంది వీళ్ళిద్దరికి అమ్మాయిలు అంటే కాదు అబ్బాయిలంటే ఇష్టము అని అంటే హోమోసెక్సువల్ అయి ఉంటారు దాంతో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది అలా ఇద్దరు కలిసిపోతారు అలా మూడు సంవత్సరాలు గడిచిపోతాయి రెండు వేల పది వరకు వీళ్ళు హ్యాపీ హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు అంటే వాళ్ళకు ఉన్న ఫుడ్ సోర్స్ ద్వారా అక్కడ ఉన్న ఐటమ్స్ ద్వారా రెండు వేల పది వరకు ఏ సమస్య లేకుండా ఉంటారు ఇప్పుడు ఫ్రాంక్ ఈ ప్లేస్ ను వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్ళాలి అనుకుంటాడు అందుకే తను బిల్ తో కూడా చెప్తాడు నిజానికి ఫ్రాంక్ రేడియో లో కొంతమందిని కాంటాక్ట్ అయి ఉంటాడు వాళ్ళు సేఫ్ ప్లేస్ కి వెళ్లడానికి కాంటాక్ట్ అయ్యింది ఎవరినో కాదు టెస్ట్ ని ఇంకా జోయల్ ని అయి ఉంటుంది ఇది జరిగేది రెండు వేల పదిలో కాబట్టి ఇప్పుడు టెస్ట్ ఇంకా జోయల్ కలిసే ఉంటారు కానీ బిల్ కి మాత్రం ఫ్రాంక్ చెప్పే ఏ మాటలు నచ్చవు ఎందుకంటే ఎవరో తెలియని వాళ్ళని ఇక్కడికి పిలిస్తే అంత సేఫ్ గా ఉండదు అనుకుంటాడు కానీ ఫ్రాంక్ చాలా విధాలుగా చెప్పడంతో తను ఒప్పుకొని జోయల్ ని టెస్ట్ ని ఇక్కడికి రప్పిస్తారు అలా నలుగురు కలిసి ఫుడ్ తింటారు ఇక అప్పటి నుంచి జోయల్ వాళ్ళు బిల్ వాళ్ళ దగ్గర నుండి సామాన్లు ఇవ్వడం తీసుకువెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు అలాగే రేడియోలో ఎయిటీ సెవెంటీ సిక్స్టీస్ అనే కోడ్ భాష ఉంటుంది కదా వాటిని వాడమని చెప్పింది కూడా ఫ్రాంక్ వాళ్లే అయి ఉంటారు కానీ బిల్ కి మాత్రం ఇదంతా అసలు నచ్చదు ఎందుకంటే తను ఆల్రెడీ బతకడానికి కావలసిన అన్ని వస్తువుల్ని రెడీ చేసుకున్నాడు తను ఇంకా చాలా ఇల్లు హ్యాపీగా బతకగలడు అలా తర్వాత కొంతసేపటికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు వెళ్ళడానికి ముందు జోయల్ బిల్ తో అంటాడు ఇక్కడికి కొన్ని రోజుల తర్వాత దొంగలు వచ్చి అటాక్ చేయొచ్చు అందుకే ఈ ప్లేస్ ని ఇంకా మీరు చాలా సేఫ్ గా తయారు చేసుకోవాలి అని దాంతో బిల్ కి కూడా ఈ ఐడియా నచ్చి వెంటనే అక్కడ ఉన్న మొత్తం కార్లతో వాల్ ని తయారు చేస్తారు అలా ఇంకా మూడు సంవత్సరాలు గడి అంటే రెండు వేల పదమూడవ సంవత్సరానికి వచ్చేస్తారు ఇప్పుడు వీళ్ళ వయసు కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇంతకు ముందులాగా కుర్రాల్లాగా ఎగరలేరు కదా వాళ్ళ వయసు పెరగడంతో దానికి తగ్గట్టు ఆలోచిస్తూ ఉంటారు అలా ఒక రోజు ఫ్రాంక్ వాళ్ళు జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రాంక్ బిల్ ని ఒక దగ్గరికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న స్ట్రాబెర్రీస్ ని చూపిస్తాడు అంటే ఆ స్ట్రాబెర్రీస్ ని తనే పండించి ఉంటాడు వీటిని మొత్తం జోయల్ వాళ్ళ దగ్గర తీసుకుని ఉంటాడు ఇలాంటి పరిస్థితుల్లో పండించిన ఆ స్ట్రాబెరీస్ ని చూసి బిల్ చాలా ఎమోషనల్ అవుతాడు తర్వాత ఒక రోజు అనుకోకుండా సడన్ గా దొంగలు వీళ్ళ ఇంటిపై అటాక్ చేస్తారు బిల్ ఏర్పాటు చేసిన ఆ ట్రాప్స్ వల్ల దొంగలు లోపలికి రాలేడు అక్కడ జరిగిన అటాక్ లో అందరూ చనిపోతూ ఉంటారు అప్పుడే బిల్ గన్ తీసుకుని ఆ దొంగల్ని షూట్ చేయడానికి బయటికి వస్తాడు అప్పుడే ఫ్రాంక్ తన వెనకే వెళ్లి బిల్ ని వెనక్కి తీసుకురావాలి అనుకుంటాడు అప్పుడే దొంగలు కూడా షూట్ చేయడంతో ఒక బుల్లెట్ బిల్ కి తగులుతుంది కానీ తను ప్రాణాలతో బతికిపోతాడు అప్పుడే ఫ్రాంక్ తనని సేఫ్ గా ఇంట్లోకి తీసుకువస్తాడు అక్కడ ఎంత దారుణం కూడా దొంగల్ మాత్రం లోపలికి రాలేకపోతారు వెంటనే ఫ్రాంక్ బిల్ కి దిగిన బుల్లెట్ ని బయటకు తీస్తాడు అలా తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అలా పది సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోతారు ఫ్రాంక్ కి ఏదో జబ్బు ఉంటుంది దాని కారణంగా తన రెండు కాళ్ళు చచ్చుబడిపోతాయి అందుకే తను వీల్ చైర్ లోనే ఉండిపోతాడు ఫ్రాంక్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బిల్ మాత్రం తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు కానీ ఫ్రాంక్ మాత్రం తన జీవితం పైనే విరక్తి వస్తుంది తనకి తానుగా చనిపో అనుకుంటాడు చనిపోవడానికి ముందు తను బిల్ ని ఒక కోరిక కోరతాడు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత నాకు డ్రింక్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ ని ఇచ్చేసాయి అలా నేను శాశ్వతంగా నిద్రలోకి వెళ్లిపోతాను అంటాడు దాంతో బిల్ కూడా చాలా బాధపడతాడు అలా ఫ్రాంక్ అనుకున్నట్టే ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు అలా హ్యాపీగా మొత్తం టౌన్ ని తిరిగి చూపిస్తూ తర్వాత ఇంటికి వచ్చాక ఫ్రాంక్ కి ఇష్టమైన ఫుడ్ ని వండి పెడతాడు అలాగే ఫ్రాంక్ అడిగినట్టు తన గ్లాస్ లోనే టాబ్లెట్స్ వేయకుండా మొత్తం బాటిల్ లోనే టాబ్లెట్స్ వేసి ఆ బాటిల్ లో ఉన్న వైన్ ని ఇద్దరు తాగుతారు బిల్ అనుకునేది ఏంటంటే ఫ్రాంక్ లేకుండా తన జీవితం వేస్ట్ అనుకుంటాడు దాంతో ఫ్రాంక్ కూడా అర్థం చేసుకుంటాడు తనతో పాటు బిల్ కూడా చనిపోవాలనుకుంటున్నాడు అని అలా ఇద్దరు ఆ వైన్ ని తాగి హ్యాపీ చనిపోతారు తర్వాత స్టోరీ ప్రజెంట్ కు వస్తుంది ఇప్పుడు జోయల్ ఏలీ ఇద్దరు లింకన్ టౌన్ దగ్గరికి వస్తారు ఇంతకు ముందు టెస్ట్ జోయల్ ఇద్దరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉంటే సేఫ్ గా ఉండొచ్చని జోయల్ ఇప్పుడు తనని తీసుకొని వస్తాడు లోపలికి రావడానికి జోయల్ కి పాస్వర్డ్ తెలుసు అందుకే తను ఈజీగా లోపలికి వచ్చి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటే తనకి బిల్ వాళ్ళు ఎక్కడ కనిపించారు అప్పుడే బెడ్రూమ్ డోర్ లాక్ అయి ఉండడం జోయల్ చూస్తాడు అంతలో ఏలి అక్కడ ఒక లెటర్ దొరుకుతుంది అలాగే ఆ లెటర్ దగ్గరే వెహికల్ కీస్ కూడా ఉంటాయి నిజానికి బిల్లే దీన్ని జోయల్ కోసం రాసి ఉంటాడు అప్పుడే జోయల్ ఆ లెటర్ ని చదవమని ఎయిలీకి చెప్తాడు ఆ లెటర్ లో బిల్ జోయల్ నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే ప్లీజ్ బెడ్రూమ్ డోర్ ని మాత్రం ఓపెన్ చేయకు లోపల స్మెల్ రాకుండా మేము కిటికీ డోర్స్ ని ఓపెన్ చేశాం అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఈ పాటికి మేము చనిపోయి ఉంటాము అని అందుకే డోర్ ని మాత్రం ఓపెన్ చేయకు నువ్వు తప్ప లోపలికి ఎవ్వరూ రాలేరు ఎందుకంటే ఫెన్స్ పాస్వర్డ్ నీకు తప్ప ఎవ్వరికి తెలీదు ఎవరైనా రావాలి ట్రై చేసినా వాళ్ళు ఆ ఫెన్స్ దగ్గరే చనిపోతారు అలాగే ఫెన్స్ పాస్వర్డ్ ఏదో కింద బేస్మెంట్ పాస్వర్డ్ కూడా అదే దాన్ని రివర్స్ ఫ్యాటర్ లో టైప్ చేసి బేస్మెంట్ ని ఓపెన్ చేసుకో నువ్వంటే నాకు ఇష్టం లేదు కానీ మనం ఎప్పటికీ దోస్తలమే నువ్వంటే నాకు చాలా గౌరవం నేను చెప్పే ప్రతి విషయాన్ని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాన్ని నువ్వు కళ్ళతో చూసావు కాబట్టి నా బాధని అర్థం చేసుకోగలవు అంటాడు నాకు ఈ ప్రపంచం అంటే అస్సలు నచ్చదు అందరూ చనిపోయిన తర్వాత నేను ఒక్కని ప్రాణాలతో ఉంటే ప్పీగా ఉండొచ్చు అనుకున్నాను కానీ నేను చాలా తప్పు నా కోసం ఒకరున్నారు వాళ్ళు నా కోసం వచ్చినప్పుడు నేను వాళ్ళని కాపాడి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది ఒకరు తోడుగా లేనప్పుడు ఎదుటి వారికి సాయం చేయలేనప్పుడు మనం ప్రాణాలతో ఉన్నా లేనట్టే అని నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావని నాకు తెలుసు అలా నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు జీవితంలో ఎన్నో ఆటంకులు వస్తాయి కానీ మంచి పని మనం చేస్తే దేవుడే మనకి తోడుగా ఉంటాడు ఇక నుంచి నీ ప్రయాణం మంచి కోసమే చెయ్యి అలాగే నా దగ్గర ఉన్న మొత్తం ఆయుధాలని ఫుడ్ బేస్మెంట్ లోనే ఉంచాను నీకు అవసరం అయితే వాటిని తీసుకో టెస్ట్ ని జాగ్రత్తగా చూసుకో అంటాడు అలా టెస్ట్ మాట వినగానే జోయల్ చాలా ఎమోషనల్ అవుతాడు వెంటనే జోయల్ ఏలీ దగ్గర ఉన్న లెటర్ తీసుకుని బయటకు వెళ్లి కొంతసేపు నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత కొంతసేపటికి జోయల్ లోపలికి వచ్చి ఏలీతో అంటాడు ఇక నుంచి నువ్వు టెస్ట్ గురించి అస్సలు ఆలోచించకు మనం ఇక్కడ ఉన్న వెహికల్ ని తీసుకొని నా బ్రదర్ టామ్ దగ్గరికి వెళ్దాం తనే మనం తర్వాత ఎక్కడికి వెళ్లాలో చెప్తాడు అంటాడు దానికి ఏలి కూడా ఒప్పుకుంటుంది దాంతో ఇద్దరు కలిసి వాళ్ళకి అవసరమైన సామాన్లు తీసుకొని అక్కడ ఉన్న బిల్ వెహికల్ తీసుకొని కొత్తగా ప్రయాణాన్ని మొదలు పెడతారు అలా ఈ పార్ట్ ముగుస్తుంది మరి నెక్స్ట్ పార్ట్ కావాలనుకునే వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ని ఆన్ చేసి పెట్టారంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్